మార్నింగ్. చెప్పాను కదా కార్తీక్ అని మంచి క్రియేటివ్ డైరెక్టర్ వాళ్ళ టీము. హాయండి. మీరే నా అబ్బాయిలు, వెల్కమ్ వెల్కమ్. మీ గురించి రాజేష్ మొత్తం చెప్పాడు. మంచి వయసులో ఉన్నారు. ఇదిగో అబ్బాయిలు చెవట్లు. అవును మేడం, యాక్టింగ్ చేస్తాను చేస్తాను. నువ్వేం కంగారు పడబాకు, నేను చూసుకుంటాగా. నేను కూకుందాం దా దా. ఓకే మేడం. పని పని లోపల డబ్బులెట్టాం కదా, అందులో కోటి రూపాయలు తెచ్చి వాళ్ళకి ఇచ్చేసాయి. చేతనే ఉండేది కోట్లు కోట్లు. మేడం ఏమన్నా అంటే అన్నది అంటారు, అగ్రిమెంట్ కాకుండా అడ్వాన్స్ ఎట్లా ఇస్తారు? ఈ సార్ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఈ పిఏ గాడేదో చెరగొడతాడు అనుకుంటారు అనుకుంటారు అనుకున్నా బాబు. సరే ముందు అగ్రిమెంట్ రాయిన్ చేసాయి. మేడం ఏమని అంటే మళ్ళీ అన్న అంటారు, అర్థమేనా? ఈ రోజు వారం మంగళవారం, మంగళవారం పూట దిమాకున్నో ఎవడన్నా మంచి పని స్టార్ట్ చేస్తాడా? మీరు చెప్పండి సార్, నిజం అంటారా కాదంటారా? సర్లే రేపు చేద్దాం. ఓకేనా? రేపు చేసేద్దాం. రేపు చేద్దాం. ఏమనుకోవద్దు రైటర్ గారు, ఏమనుకోవద్దు. రేపు పొద్దున్న వచ్చి అడ్వాన్స్ తీసేస్తుంది కానీ. సరే ఓకే. మా వాడికి చాలా చాదస్తు ఎక్కువలే, ఒక్కరోజేగా. పర్లేదు రేపు వచ్చి కోటి. ఇంకేటి అంటేనే అన్నంటారు కానీ బుధవారం రోజు ఎట్లా కుదరదు? కుదరదు అంటే కుదరదు. ఊరుక బుధవారం కేటయింది. బుధవారానికి ఏమైనా అయింది అని నాన్న? బుధవారానికి ఏమీ కాలేదు, కానీ ఆ రోజు అమావాస్య తొంగి 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 చూస్తాడు మేడం. అమావాస్య రోజు మంచి పనికి ఎవడైనా శ్రీకారం చుడతాడా, మంచి పని ఎవడైనా చేస్తాడని అడుగుతున్నా మేడం. మరి ఎప్పుడు పెడదావు నువ్వే చెప్పు. అట్లనే కాబట్టి చెప్తున్నా, గురువారం రోజు చాలా మంచి రోజు, సాయిబాబా రోజు. ఇంకో స్పెషల్ బులెటిన్ కూడా ఉంది ఆ రోజు, మీకు తెలియని విషయం. ఏంటి? మా మేడం పుట్టినరోజు. యా అందరు చెప్పండి హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అదే ఫోన్ నెంబర్లు. వీళ్ళ నంబర్లు నా దగ్గర ఉన్నారా, రాజేష్ ఎప్పుడో ఇచ్చేసాడు. నువ్వేం టెన్షన్ పడక అబ్బయ్యా, నేను కాల్ చేస్తాగా నా నంబర్ నుంచి. ఓకేనా? ఇక బయలుదేరదామా? ఉంటా మేడం. వెళ్ళొస్తాం మేడం. ఏంటది దండం పెట్టించుకున్న వయసు అన్నది, ఇలా హగ్గించుకోవచ్చు కదా. మేడం దగ్గర గౌరవంతో కావాలనుకుంటారు, వేరే అనుకోకండి. పదండి మేడం. వదలండి, బాగుండదు. నువ్వు మా పాలిటి దేవుడు పోయా? అవును భయ్యా, గుడిలో ఆ దేవుడు వరాలు ఇస్తాడో ఎవడో తెలియదు, కానీ మీరు మాత్రం మాకు డబ్బులు ఇప్పిస్తున్నారు భయ్యా. భయ్యా గోపాల గోపాల సినిమాలో వెంకటేష్ పవన్ ఎలాగో మీరు మాకు అలా భయ్యా. అంత పెద్ద మాటలేదు కానీ మీరందరూ హ్యాపీ కదా. సరే అమావాస్య తర్వాత కలుద్దాం, మీరు మీటికెళ్ళండి. రే ఆ సంపుగడు జాగ్రత్త. సరే వెళ్దాం.